దాసరి నారాయణరావు గారి తర్వాత తెలుగు మోడర్న్ సినిమాకి అన్అఫీషియల్గా అన్అనౌన్స్డ్ గురువుగా ఉండాల్సిన రాంగోపాల్ వర్మ గారు. ఎందుకంటే ఆయన తప్ప తెలుగు సినిమా ఇండస్ట్రీకి దాసరి నారాయణరావు గారి తర్వాత గురువు అనిపించుకోదగిన వాళ్ళు ఇంకోళ్ళు ఎవరు లేరు. అలాంటి రాంగోపాల్ వర్మ గారు ఈ రోజున ఒక పర్వర్టెడ్ మ్యాన్ లాగా తయారైపోయి, నేను ఏది పడితే అది చేస్తా, జిఎస్టీ లాంటి బూత్ సినిమాలు తీస్తా, చెత్త సినిమాలు తీస్తా, ఏది పడితే అది చేస్తా అని చెప్పి ఒక ఐకానిక్గా అందరికీ ఆదర్శప్రాయంగా ఎంతోమంది నాలాంటి వాళ్ళని డైరెక్టర్లు అవడానికి ఇన్స్పిరేషన్గా తయారవ్వాల్సిన రాంగోపాల్ వర్మ గారు ఈరోజు పర్వర్టెడ్గా తయారైన అందుకు ఆయనకి, ఆయన మీద గత 20 రోజులుగా సోషల్ మీడియాలో మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, రాబోయే నెల రోజులు ఆయన మీద కూడా ఫైట్ చేస్తాం. మీరు ఏం సినిమాలు తీయాలో, ఏం సినిమాలు తీస్తే తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని శివ క్షణక్షణం కంపెనీ సర్కార్ లాంటి సినిమాలు చేసి యూత్కి అందరికీ డైరెక్టర్లు అవడానికి ఇంట్రెస్ట్ చూపించగలిగారో, చేపించారో, అలాంటి సినిమాలు తీసి మళ్ళీ మీ పరువు నిలబెట్టుకొని మీరు ఉండాల్సిన ప్లేస్లో మీరు ఉండండి, నేను ఏది పడితే అది చేస్తా, ఏది పడితే అది వాగుతా, ఏది ఎలా పడితే అలా చేస్తా, చూస్తే చూడండి, లేకపోతే లేదు, నేను తొడగొడుతున్నా, నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు, నేను ఏదైనా చేస్తా, నాకు ఎదురు లేదు అని మాట్లాడుకుంటున్న వాళ్ళని ఆయన మీద ఫైట్ మా సెకండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.